హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 36 పాయింట్స్ గెయిన్ అయ్యి 77,338 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 42 పాయింట్స్ డౌన్ అయ్యి 23,516 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 957 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,398 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, ఇతర ఫైనాన్షియల్ స్పేస్ అంతా కూడా మనకి ఒక స్ట్రాంగ్ మూన్ ఇవాళ ఇచ్చింది. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అనుకుంటాను నిఫ్టీ డౌన్ లో ఉంది, సెన్సెక్స్ డౌన్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పాజిటివ్ లో ఉందని షార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ భారీ మొత్తంలో లాసెస్ అయితే చూసారు. అండ్ ఎందుకు కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వన్ డైరెక్షనల్ గా, ఈవెన్ ఫైనాన్స్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు వన్ డైరెక్షనల్ గా పెరిగాయి, ఇది ఏదైనా ఒక బిగ్ సర్ప్రైజ్? ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోని ప్లే చేస్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, అయిపోయిన తర్వాత ఈ రీజన్స్ తో ఇందుకు పెరుగుండొచ్చు అని కాదు, నిన్న అసలు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంత స్ట్రాంగ్ మూవ్ లేని టైంలో మనం నిన్నటి వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం అన్నది ఒకసారి విందాం. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను చాలా రిపీటెడ్ గా ఒక థింగ్ అయితే మెన్షన్ చేస్తూ వచ్చాను, బట్ ఇప్పటి వరకు జరగలేదు, కానీ ప్రెసెంట్ చూస్తున్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో అయితే ఇది జరిగేలా కనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ సెల్లర్స్ ని కొంత అలర్ట్ చేద్దామని. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్స్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో కాల్ సెల్ చేస్తున్నా, పుట్స్ బై చేస్తున్నా, కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రాబబ్లీ ఒక స్ట్రాంగ్ మూవ్ ఇక్కడ నుంచి నిఫ్టీ అండ్ ఇతర ఇండెక్స్ తో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో మనం చూసే స్కోప్ ఎక్కువ ఉందనేది నా ఒపీనియన్. సో స్టే అలర్ట్, బికాస్ నిఫ్టీ ఇతర ఇండెక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ చాలా బ్యాక్ ఉంది. మీరు నెలల డేటాను చూసారంటే చాలా అండర్ పర్ఫార్మెన్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, కంపేర్డ్ విత్ ఇతర ఇండెక్స్ తో చూస్తున్నా చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి బ్రేక్అవుట్ వన్స్ ఇక్కడ పాసిబుల్ అయిందంటే ఈజీగా 3-4% మూవ్ మనకి 1500, 2000 పాయింట్స్, 3000 పాయింట్స్ మూవ్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి అన్నెసరీ షార్ట్స్ ని బ్యాంక్ నిఫ్టీ లో పెట్టుకోవద్దు. సో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇవాళ జరిగిందని కాదు, నేను ఇప్పుడు ఈ పాయింట్ లో కూడా ఆ వీడియోని మీకు చూపించి చెప్పాలనుకుంటుంది, ఇది ఫైనల్ కాదు. ఇవాళ మీకు ఏదైతే మూవ్ బ్యాంక్ నిఫ్టీ లో కనిపించిందో ఇది ఫైనల్ కాదు, ఇది వన్ డే తో అయిపోయే ఈవెంట్ కాదు. ఈవెన్ నిన్నటి వీడియోలో ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి కూడా కమింగ్ టైమ్స్ లో మీరు ఇప్పటి వరకు చూసిన ర్యాలీ కంటే కూడా ఇంకా స్ట్రాంగ్ మూవ్ అప్కమింగ్ 2-3 ఇయర్స్ లో చూస్తారు. ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ లో మనం ఉన్నాం. ఈవెన్ ఈ బుల్ మార్కెట్ వ్యూ, నేను అనుకుంటున్న ఈ వ్యూ రాంగ్ అయినా 6 మంత్స్, 1 ఇయర్ మేబీ మీ డబ్బుల్ని టచ్ చేయకపోతే ఆ మనీ మీరు ఏదైతే పెట్టుంటారో అది మళ్ళీ మీకు పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది. బట్ వన్స్ మీరు మిస్ అయ్యారంటే ఇంత సినర్జీస్ ప్లే అవుతున్న సెగ్మెంట్ మోస్ట్లీ డికేడ్ టైం పీరియడ్ లో, ఒక 10 ఇయర్స్ టైం పీరియడ్ లో మనకి కొన్ని ఇయర్స్ మాత్రమే, 3-4 ఇయర్స్ మాత్రమే కనిపించే బుల్ మార్కెట్ మిస్ చేసుకోవడం అనేది ఒక బిగ్ మిస్టేక్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. దాని రిలేటెడ్ గా నేను మీకు నిన్న ఏమని షేర్ చేశాను, ఏ డేటా పాయింట్ షేర్ చేశాను, ఒకటి రీటైలర్స్ మనీ స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి వస్తుంది. ఎస్ఐపీస్ ఒకప్పుడు 9,000 కోట్ల దగ్గరగా ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు 21-22 వేల కోట్ల దగ్గరగా కేవలం ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్ లో వస్తున్న ఎస్ఐపీస్, ఇక డైరెక్ట్ గా స్టాక్స్ కొంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అదొక పాయింట్ అనుకున్నాం. అండ్ దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా ఇంకా 130,000 కోట్ల దగ్గరగా డబ్బులు, ఐడియల్ గా డబ్బులు క్యాష్ పక్కన ఉంది. రీసెంట్ టైమ్స్ లో యాక్చువల్ గా క్యాష్ పోర్షన్ ని పెంచుకున్నాయి మ్యూచువల్ ఫండ్స్, అది కూడా మార్కెట్ లోకి రావాలనుకున్నాం. ఈ రెండు కాకుండా ఇంకొక పాయింట్ అనుకున్నాం, గుర్తుందా, ఎఫ్ఐఎస్ రీసెంట్ నెలల్లో భారీగా మార్కెట్ నుంచి సెల్ చేశారు. అండ్ ఇంకా వెనక్కి వెళ్తున్న ఆగస్టు 2023 నుంచి కూడా మార్కెట్ లో పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. కాబట్టి వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి రావడం అనివార్యం, వాళ్ళు రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ లో ఫాల్ ఆపర్చునిటీ ఉంటే ఎంటర్ అవుదాం అనుకుంటారు. ఆ వ్యూతోనే ఎగ్జిట్ అయ్యారు ఆగస్ట్ లో. బట్ మన రీటైలర్స్ ఉన్నారు కదా, టైం టు టైం మార్కెట్ లో ఏ చిన్న డిప్ వస్తున్నా వాళ్ళ దగ్గర ఉంటున్న మనీతో మార్కెట్ లోకి ఫ్లో చేస్తూ మార్కెట్ ని ఎక్కడ ఫాల్ అవ్వనివ్వలేదు. వాళ్ళేమో ఎగ్జిట్ అయ్యారు, ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి అమ్మితే ఇంకా మార్కెట్ పడుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. అండ్ అమ్మిన ఐడియల్ డబ్బులు, ఇప్పటి వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటకు తీసిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటుంది, కాబట్టి అది మళ్ళీ మార్కెట్ లోకి ఫ్లో అయ్యే ప్రయత్నం. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీన్ని బేస్ చేసుకునే నేను ఫైనాన్షియల్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయని చెప్పాను. ఎందుకంటే మీరు ఏ బ్యాంకింగ్ స్టాక్ అయినా తీసుకోండి, అందులో మెజారిటీ హోల్డింగ్ ఎఫ్ఐఎస్ దే ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత టైం ని గమనిస్తే June 18, 10:29 PM ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం, అంటే నిన్న నైట్ 10:30 జెఫ్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ ని మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అందులో భాగంగా జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నది ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు ఏ డబ్బులనైతే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి తీసుకువెళ్ళిపోయారో 2024 సెకండ్ హాఫ్ లో, ఆల్మోస్ట్ చాలా నెలలు అయిపోయింది, మోస్ట్లీ ఇంకా కమింగ్ మంత్స్ లో వాళ్ళు తీసుకువెళ్ళిపోయిన డబ్బులు మళ్ళీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్కెట్స్ లోకి ఇన్ఫ్లెక్స్ డ్యూ టు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ వస్తుంటే దెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నారు. అండ్ వాళ్ళైతే కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాం కదా, మోడీ గవర్నమెంట్ కి స్ట్రాంగ్ మ్యాండేట్ రాలేదు కాబట్టి ఈసారి కన్సంప్షన్
కన్సంప్షన్ రిలేటెడ్ గా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అండ్ ఈవెన్ ట్యాక్స్ ని కూడా తగ్గిస్తారనే ఊహాగానాలు మార్కెట్ లోకి ఎందుకు వచ్చాయి. మోడీ గారికి అంత స్ట్రాంగ్ మెజారిటీ రాలేదు కాబట్టి ఈసారి మెజారిటీ పీపుల్ ని ఆకర్షించే విధంగా ఏదో ఒకటి బడ్జెట్ లో ఉంటుందని అది కన్సంప్షన్ థీమ్ ని పక్కన ఉంచండి. ఆ డబ్బులు ఎఫ్ఐఎస్ డబ్బులు వస్తే ఎక్కడికి వస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికే రావాలి మెజారిటీ పోర్షన్స్. అండ్ మన ఎంటైర్ ఇండియా గ్రో అవుతుందంటే ఫస్ట్ గ్రో అయ్యే సెక్టర్ ఏంటి, ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా, ఏ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా గ్రో అయ్యే సెక్టర్ ఏంటి, బ్యాంకింగ్ స్పేస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్. కంపెనీస్ ఎదగాలన్నా, ఏ సెక్టార్ లో ఉంటున్న కంపెనీ అయినా, వాళ్ళు లోన్ తీసుకోవాలనుకుంటున్నా, అరితర ఏదైనా ఫైనాన్షియల్ యాక్టివిటీ రిలేటెడ్ గా వాళ్ళు డెసిషన్ స్టెప్స్ తీసుకుంటున్నా, అదంతా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ కి రిలేట్ అయ్యే ఉంటుంది. కాబట్టి క్యాపెక్స్ జరుగుతున్నా, లైక్ న్యూ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఒక కెపాసిటీస్ ని పెంచుకోవడం కానివ్వండి, వీటి వేటి రిలేటెడ్ గా స్పెండింగ్ జరుగుతున్నా, అండ్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఇన్సెంటివ్స్ తో కూడా కొత్త కొత్త బిజినెస్ ఏర్పడాలన్నా దానికి కావాల్సిన ఫండింగ్ అండ్ దానికి కావాల్సిన లోన్స్ రిలేటెడ్ గా కూడా ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ కి టైప్ ఉంటుంది. కాబట్టి ఎంటైర్ ఇండియా గ్రో అవుతుందంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ స్పేస్ గ్రో అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ అండ్ ఎఫ్పిఐస్ ఎప్పటి నుంచో బ్యాంకింగ్ స్పేస్ లో ప్రెడామినెంట్లీ హోల్డింగ్ ని పెట్టుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవుతారంటే ఫస్ట్ ఫోకస్ అయ్యే సెక్టర్ ఎప్పటికీ కూడా బ్యాంకింగ్ స్పేస్. సో కాబట్టి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి బ్యాక్ అవుతారంటే ఆబ్వియస్లీ మనం ఫోకస్ లో ఉంచాల్సింది కూడా అదే స్పేస్ ని. అండ్ ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఈ బ్యాంక్స్ పెరిగిన దానికి ప్రధానమైన కారణం అంటే, పెరిగినప్పుడు కాదు కానీ బాగా పెరిగి ఇంకెందుకు పెరుగుతున్నాయని నెట్ లో సర్చ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ లో, అంటే పెరగక ముందు మనకేమి అప్డేట్ ఎక్కడ ఇంటర్నెట్ లో కనిపించలేదు, బట్ పెరిగిపోయిన తర్వాత ఆ పాయింట్ లో ఫైనాన్షియల్ మినిస్ట్రీ అంటే నిర్మలా సీతారామన్ గారు ఈ ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ ఉన్న రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఈ బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో థర్స్డే మీట్ అవ్వబోతున్నారు. బడ్జెట్ కు ముందు వాళ్ళతో మీట్ అయి డిస్కషన్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ప్రతి బడ్జెట్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఇలా బ్యాంకింగ్ రిప్రజెంటేటివ్స్ తో, ఫైనాన్షియల్ సెక్టర్ రిప్రజెంటేటివ్స్ తో మీట్ అవుతూ ఉంటారు. అండ్ గతంలో ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చాలా సందర్భాలు ఇలా మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటుంటారు. సో వీటి కారణంగానే పెరిగింది మార్కెట్ అంటే ఇది మనకు అప్డేట్స్ వచ్చింది 250 అరౌండ్. ఇన్ఫాక్ట్ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతూ ఉంటుందని కూడా మార్కెట్ లో ఒక ఐడియా అయితే ఉంటుంది. ఏదైనా ఒక డెసిషన్ ఉంటుందంటే మార్కెట్ సర్ప్రైజ్ అవుతుంది, కానీ మీటింగ్స్ ఉన్నాయంటే మార్కెట్ లో ఇదేం కొత్తది కాదు. కాబట్టి దీని కారణంగానే పెరిగింది ఫైనాన్షియల్ సెక్టర్ లైక్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే ప్రెసెంట్ అయితే వీటిని మనం రీజన్ గా చూడలేము. యాక్చువల్లీ ఇవాళ ఇంతలా బ్యాంకింగ్ స్టాక్స్ అని మూవ్ అయ్యేసరికి నేను వాటి డెలివరీ క్వాంటిటీ ఎంత ఉందో చూడడానికి ప్రయత్నించాను. బికాస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ప్రాబబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కారణంగా కూడా ఇవాళ మ్యానిపులేట్ చేసి ఉండొచ్చేమో అని అనుకున్నాను. కాబట్టి దానికోసం నేను డెలివరీ క్వాంటిటీ ఎంతెంత ట్రేడ్ అయింది, లైక్ ఇవాళ ఎక్కువ పెరిగింది ఏంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఓవరాల్ ట్రేడెడ్ క్వాంటిటీ ఎంత, అందులో డెలివరీ క్వాంటిటీ ఎంత అని చూసినప్పుడు ఓవరాల్ ట్రేడ్ అయిన దాంట్లో డెలివరీ తీసుకున్నది 61%. సో మ్యానిపులేషన్ ఏం కాదు, మెజారిటీ క్వాంటిటీస్ డెలివరీ, ట్రేడెడ్ క్వాంటిటీ ఏం కాదు, కంప్లీట్ ట్రేడెడ్ క్వాంటిటీ కాదు, అట్లీస్ట్ 10, 20, 30, 40%, 50% కూడా కాదు. ఎడ్జ్ అయితే డెలివరీ ఎక్కువ తీసుకున్న వాళ్ళది కనిపిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే యాక్సిస్ బ్యాంక్ లో చూస్తే ఆల్మోస్ట్ అది 49 దగ్గరగా ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో చూస్తే ఆల్మోస్ట్ 45% దగ్గరగా ఉంది. ఇక్కడ అంతా గ్రేట్ గా లేదు, బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. సో ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇవాళ జరిగిన యాక్టివిటీ, పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా జరిగిన యాక్టివిటీ డెలివరీ రిలేటెడ్ గానే కనిపిస్తుంది. కాబట్టి ప్రాబబులీ ఇవాళ ఓన్లీ బ్యాంకింగ్ ఎక్స్పైరీ రిలేటెడ్ గా మాత్రమే మూవ్ వచ్చి నెక్స్ట్ నుంచి మళ్ళీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని స్ట్రగుల్ అవుతాయని ఎలా అయితే డ్యూ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బిల్డ్ అయిన ఈ యాక్టివిటీ డెలివరీ క్వాంటిటీ యాక్టివిటీ ద్వారా అయితే నాకు అనిపించట్లేదు. బికాస్ అది కూడా చెక్ చేసుకోవాలి కదా, ఎంతసేపటికి మనం ఇలా అనుకున్నాం ఇలా జరిగిపోయిందని అక్కడ ఎండ్ చేసుకోవడం కాదు. ఇలా జరిగిందంటే మనం అనుకున్నాం ఆ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోనా, లేకపోతే ఎక్స్పైరీ రిలేటెడ్ గా రీజన్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోకపోతే మనం ఎంతసేపు ఆ యూఫోరియాలో ఉండిపోయామంటే అన్నెసరీగా నెక్స్ట్ వస్తున్న మార్కెట్ రిలేటెడ్ మూవ్మెంట్స్ లో రాంగ్ డెసిషన్స్ ని తీసుకుంటాం. సో విత్ దిస్ ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో మనకు ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. దీని అర్థం నెక్స్ట్ కమింగ్ డేస్ లో అంటే రేపు మార్నింగ్ ఓపెన్ అవగానే మళ్ళీ మనం కాల్స్ ని కొనుక్కునేస్తేనే, పుట్స్ ని అమ్మేస్తేనో మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్లు మనం డబ్బులు సంపాదించేస్తామన్న బ్లైండ్ బిలీఫ్ కాదు. అట్లీస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ గా మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీకి నిన్న కూడా నేను చెప్పింది అదే, ఆప్షన్ సెల్లర్స్ ని అలర్ట్ చేస్తున్నాను, కాల్స్ ని సెల్ చేయొద్దు, పుట్స్ ని బై చేయొద్దు, బయర్స్ లో పుట్స్ ని బై చేయొద్దని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ పరంగా సెల్లర్స్ కి నేను ఇవ్వాలనుకుంది యాక్చువల్లీ మేజర్ అలర్ట్, కాల్స్ ని సెల్ చేయొద్దని. సో ఇప్పటికీ అదే చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఇంత పెరిగింది కాల్స్ ని సెల్ చేద్దామనే థాట్ ప్రాసెస్ లో ఉండకండి. మీరు ఒకవేళ సెల్ చేద్దాం అనుకుంటే మీరు అట్లా చెప్పేస్తే ఎలాగా, మేము ఏదో ఒక పాయింట్ లో సెల్ చేయాలి కదా అంటే, నిజంగా మీరు అలా అనుకుంటే ఇవాళ పెరిగి ఒకసారి పడింది చూసారా 50,580 అరౌండ్ మనకు సపోర్ట్ తీసుకుందా, ఆ లెవెల్ ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వనివ్వండి, అంటే ఆల్మోస్ట్ 50,500 బిలో మార్కెట్ వెళ్ళనివ్వండి, తర్వాత మీరు కాల్స్ ని సెల్ చేసుకోండి. ఈ పాయింట్ నాకైతే వీక్నెస్ ని చూపించట్లేదు, ఒక బేస్ దగ్గరగా వచ్చి ఇవాళ మళ్ళీ సపోర్ట్ తీసుకొని స్టెబిలైజ్ అయితే అయింది. లెట్ సీ, మోస్ట్లీ 51,000 బిలో క్లోజ్ అవడమే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్, అండ్ 50,500 బిలో వెళ్ళి క్లోజ్ అవడం కంప్లీట్ గా ఇప్పటి వరకు ఉంటున్న ఈ ర్యాలీ మొత్తాన్ని కూడా మనం న్యూట్రల్ ఆర్ క్యాన్సిల్ చేసేసేయచ్చు. అప్పుడు కావాలనుకుంటే మీరు కాల్ సైడ్ సెల్లింగ్ వెళ్ళినా, పుట్ సైడ్ బయింగ్ వెళ్ళినా అక్కడ ఒక లాజిక్ దొరుకుతున్నట్టు, బట్ ఇప్పుడు ఈ పాయింట్ అయితే అంత ఫేవరబుల్ కాదన్నది
అది నేను నిన్న కూడా మీకు చెప్పాలనుకున్నాను. వెల్ ఇవి కాక ఇంకొన్ని డేటా పాయింట్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే, నిన్న డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ డేటా అప్డేట్ అయింది. వండర్ఫుల్, అసలు ఇంత ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ 27.6% జంప్ అయ్యాయి 1,48,000 కోట్లకి. అందులో కార్పొరేట్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది 23.7%, అయితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది 31.5%. దీంతో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎప్పుడు ఊహించని విధంగా, ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. సో ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండడం కూడా, ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ పే చేస్తారని, మంచిగా మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గానే మనం చూడొచ్చు. బట్ ట్యాక్స్ పర్టికులర్ గా పర్సనల్ ట్యాక్స్ సమ్ చేంజెస్ అయితే తీసుకురావాలి ఎప్పటివో ఆ స్లాబ్స్ అన్ని. అండ్ ఈ సెక్షన్ 80C రిలేటెడ్ గా కూడా 1,50,000, దానికి కూడా అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ కి ఎంతో కొంత లింక్ చేసి మార్చుకుంటూ ఉంటేనే కదా ప్రజలకు కూడా ట్యాక్స్ రిలేటెడ్ గా ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది. దీని రిలేటెడ్ గా బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేయడం తప్పించి ఏం చేయలేము మనం. ఈ ప్రభుత్వం అనే కాదు, బీజేపీ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా వస్తున్న ఇన్కమ్ ని ఎవరు వదులుకోవాలనుకోరు. బట్ లెట్స్ సీ ఈసారి ప్రజలకి, పర్టికులర్ గా సామాన్యులకి, అట్లీస్ట్ తక్కువ ఇన్కమ్స్ ఉంటున్న వాళ్ళకైనా ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తారా అని. బట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. నెక్స్ట్ ఎన్విడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎన్విడియా స్టాక్ మైక్రోసాఫ్ట్ ని దాటేసింది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా. 2022 నుంచి 9 times దగ్గరగా రిటర్న్ ఇచ్చింది. ఇది యుఎస్ లో ఒక బిగ్ సెన్సేషనల్ న్యూస్ ఇది ఇప్పుడు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యుఎస్ స్టాక్ ఇంతలా పెరిగిందని చెప్పి ఫోమోలోకి వెళ్ళిపోవాలని కాదు. యుఎస్ స్టాక్ అంత పెరిగింది కరెక్టే, 2022 9 times పెరిగింది కరెక్టే, బట్ మన ఇండియన్ స్టాక్స్ కూడా చాలా వరకు ఎన్విడియా ఒక గ్రోత్ ని కూడా బ్రేక్ చేసిన స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 3 stocks ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అంటే ఎన్విడియా కంటే ఎక్కువగా పెరిగి ఎక్కువగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ 2022 నుంచి జై బాలాజీ ఇండస్ట్రీస్, ట్రిల్, జీటీఎన్డి ఇండియా, ఇవి ఎన్విడియా కంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చాయనేలా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తున్నారు. సో ఎంతసేపటికి మనం యుఎస్ స్టాక్ ఏ బెటర్ బెస్ట్ అనుకోవడమే కాకుండా ఇండియాలో కూడా బోల్డ్ స్టాక్స్ ఇలాంటి రిటర్న్స్ ని డెలివర్ చేశాయి ఇదే టైం పీరియడ్ లో, అండ్ చేస్తాయి కూడా. కాబట్టి ఎఫ్ఐఎస్, మెజారిటీ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో మన మార్కెట్స్ లోకి మళ్ళీ ఫండ్స్ ని ఫ్లో చేస్తే అది ఒకే రోజులో చేరు వాళ్ళు, ఒకే వీక్ లో కూడా చేరు, నెలలు కంటిన్యూ అవుతుంది. ఎలా అయితే నెలలు వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారో అలానే వాళ్ళు మంత్స్ అండ్ మంత్స్ ఆఫ్ టైం తీసుకుంటారు మళ్ళీ మార్కెట్ లోకి స్లోగా వస్తూ, బికాస్ ఆఫ్ లిక్విడిటీ కన్సర్న్. కాబట్టి ఇద్దరికి, ట్రేడర్స్ కి ఇన్వెస్టర్స్ కి నేను చెప్పాలనుకుంటున్న స్ట్రాంగ్ స్టేట్మెంట్స్, ఇన్వెస్టర్స్ కి అయితే నేను ఇప్పుడు ఇంత చెప్పాక, ఇంత బులిష్ అని చెప్పాక, అండ్ ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే నెక్స్ట్ ప్రతిరోజు మార్కెట్ 200 points నిఫ్టీ, 500 points, 1,000 points బ్యాంక్ నిఫ్టీ, ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఒక 6 months, ఇక్కడ నుంచి ఒక 1 year, ఇక్కడ నుంచి ఒక 2 years, ఇక్కడ నుంచి ఒక 3 years, ఇంత మీరు జూమ్ అవుట్ చేసి కొంత లాంగ్ పీరియడ్ ని మార్కెట్ ని చూడడానికి నేర్చుకున్నారనుకోండి, ఈ మధ్యలో ఉంటున్న 1-2% fall, 5% fall మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదు. ఓవరాల్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డేటా పాయింట్స్ అన్ని మాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్, అంటే వాళ్ళకి ఏదో ఆర్డర్ వచ్చిందనో లేకపోతే కంపెనీ అక్వైర్ చేస్తుందనో, షార్ట్ టర్మ్ కాదు అది మనం మాట్లాడుకుంటున్నది. ఎలా అయితే ఎఫ్ఐఎస్ గత నెలల్లో చాలా డబ్బులు తీసుకువెళ్ళిపోయారు, వాళ్ళు రావడానికి కూడా నెలల టైం పీరియడ్ పడుతుంది. కాబట్టి ఈ లోపు మన మార్కెట్స్ లో స్లోగా గ్రోత్ ఉంటున్నప్పుడు ఆ గ్రోత్ ని మీరు మిస్ కాకూడదు. అంటే ఏ సో కాల్డ్ అనలిస్ట్ మార్కెట్ ఎక్స్పెన్సివ్నెస్ గురించి చెప్తున్నా, నెక్స్ట్ మినిమం 3-4 years, అట్లీస్ట్ 2 years అయినా సరే మీ మనీని టచ్ చేయొద్దు. ఇంకా మనకి ఇంట్రెస్ట్ కట్ సైకిల్ స్టార్ట్ అవ్వలేదు గ్లోబల్ గా, అది స్టార్ట్ అయినప్పుడు ఆ బజ్, ఆ తర్వాత ఉంటున్న యూఫోరియక్ యాక్టివిటీ, అప్పుడు కావాలంటే ఎక్స్పెన్సివ్నెస్, పీక్ వాల్యుయేషన్స్, తర్వాత ఉంటున్న గ్రోత్, ప్రెసెంట్ ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ ని బట్టి కావాలంటే రిస్క్ రివార్డ్ ని ఆ పాయింట్ లో లాజిక్స్ తో బ్యాలెన్స్ చేసుకోవడం కరెక్ట్ అవుతుందేమో. బట్ ఈ పాయింట్ మేబీ 2 early అవుతుంది. అంటే జస్ట్ బికాస్ మనకి అర్థం కావట్లేదు కాబట్టి భయపడి మార్కెట్ నుంచి వచ్చేస్తున్నట్లు అవుతుంది అనేది నా ఒపీనియన్. రెస్ట్ మీ చేతుల్లో ఉంటుంది, ఇది ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను. అండ్ ట్రేడర్స్ కి ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను ఏ డేటా పాయింట్ చెప్తున్నా, అంటే నిన్న పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ ని సెల్ చేయొద్దు, పుట్స్ ని బై చేయొద్దు అని ఆ మాట నేను మీతో చెప్తున్నానంటే దాని బ్యాక్ నేను 1-2 సార్లు నేను ఈ మాట అంటున్నాను, దీని వల్ల ఏమైనా అవుతుందా, యూజ్ ఉందా లేదా, ఒకవేళ ఖచ్చితంగా మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందంటే చెప్పాలి లేదని మల్టిపుల్ టైమ్స్ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీకు స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను. అగైన్ అగైన్ చెప్తున్నాను, బ్యాంకింగ్ స్పేస్ లో నెగిటివ్ గా థింక్ చేయడానికి ఒక లాజిక్ ఉంచుకోండి, ఒక ప్రాపర్ థీమ్ ని ఉంచుకోండి, ట్రేడ్ సెటప్ ని ఉంచుకోండి. 1-2 సార్లు మీరు అనుకుంటుంది ఎందుకు రైట్ అని మీకు మీరు ఆన్సర్ చేసుకున్న తర్వాతే బ్యాంకింగ్ స్పేస్ లో కానీ ఫైనాన్షియల్ స్పేస్ లో కానీ షార్ట్ సైడ్ వెళ్ళండి. ఎల్స్ మీకు ఈ పాయింట్ లో మార్కెట్ లో కన్వీనియంట్ గా అనిపించకపోతుంటే సైడ్ వేస్ లైనే ఉండండి, కానీ మార్కెట్ లో పర్టికులర్ గా బ్యాంకింగ్ స్పేస్ లో షార్ట్ సైడ్ వితౌట్ లాజిక్ జస్ట్ బికాస్ పెరిగిందని మాత్రం ఎంటర్ అవ్వకండి. స్టిల్ బ్యాంకింగ్ స్పేస్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, ఓవరాల్ నేను చాలా డేస్ బ్యాక్ నుంచి ఉంటున్నా, చాలా మంత్స్ బ్యాక్ నుంచి ఉంటున్న డేటాతో కంపేర్ చేసి కోరిలేట్ చేస్తున్నప్పుడు స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ లోనే ఉంది. అండ్ చాలా సెక్టర్స్ భారీగా పెరిగిపోయాయి. వెరీస్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఎస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది, కానీ ఎక్కడ సంవత్సరం క్రితం నుంచి అవి ఎంత పెరిగాయి, మిగతా సెక్టర్స్ ఎంత పెరిగాయి, ఏం తప్పు చేసింది బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్, ఏమైనా రిజల్ట్స్ వీక్ గా ఇచ్చారా, ఏమైనా గ్రోత్ గైడెన్స్ ని కట్ చేసుకున్నారా, ఎక్కడ వాళ్ళు గ్రోత్ రిలేటెడ్ గా వీక్నెస్ కనిపించింది మనకి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బెటర్
ఫిల్టర్ నెంబర్స్ నే ఇచ్చాయి. సో కాబట్టి లాజిక్ లేదు బ్యాంకింగ్ స్పేస్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ సైడ్ షార్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రేడర్స్ కి. సో లాజికల్ గా ఆలోచించండి, కావాలంటే నెంబర్స్ వచ్చాక వాళ్ళు ఏమైనా నెగిటివ్ గా మాట్లాడినా, ఏమైనా గ్రోత్ గైడెన్స్ ని కట్ చేసుకుంటున్నారని మీకు అనిపించినా అప్పుడు ఏదైనా డైరెక్షన్ తీసుకోండి. కానీ యాజ్ ఆఫ్ నో వాళ్ళంటి పిక్చర్ ఏది కూడా నెగిటివ్ గా మార్కెట్ కి అగేనెస్ట్ గా ప్లే అవ్వట్లేదు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఓవరాల్ షార్ట్స్ కూడా తగ్గుతూ ప్రెసెంట్ 13,000 అరౌండ్ వచ్చేసాయి, 51% దగ్గరగా షార్ట్స్ కి. ప్రాబబ్లీ నెక్స్ట్ మీరు చూసే ఎఫ్ఐ డేటా బులిష్ గా ఉండొచ్చు, పాజిటివ్ సైడ్ వాళ్ళు డైరెక్షన్ ని తీసుకోండొచ్చు. అండ్ ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా మీకు పాజిటివ్ గా చాలా పెద్దదిగా వస్తున్నా, నెగిటివ్ గా చాలా పెద్దదిగా వస్తున్నా పట్టించుకోకండి. బికాస్ ఇవాళ చాలా బ్లాక్స్ అయితే జరిగాయి, వొడాఫోన్ ఇడే రిలేటెడ్ గా బ్లాక్ డీల్స్ జరిగాయి, సన్సేరా ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ ఐ థింక్ ఇంకొక 3-4 స్టాక్స్ రిలేటెడ్ గా కూడా బిగ్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. కాబట్టి బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు, ఒకవేళ బయర్స్ ఎఫ్ఐఎస్ అవుతుంటే బిగ్ బై నెంబర్ కనిపిస్తుంది, సెల్లర్స్ ఎఫ్ఐఎస్ అవుతుంటే బిగ్ సెల్ నెంబర్ కనిపిస్తుంది. బట్ అన్నింటిని ఎక్స్క్లూడ్ చేసి మొత్తం బ్లాక్ డీల్ బల్క్ డీల్ ట్రేడ్ డేటా వచ్చిన తర్వాత వాటన్నింటిని తీసి చూసిన తర్వాత మనకి ఫైనల్ కంక్లూజన్ అయితే అరైవ్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఎఫ్ఐఎస్ సెల్ నెంబర్ బై నెంబర్ అండ్ ఇన్ఫాక్ట్ డిఐఎస్ ది కూడా అంత స్ట్రాంగ్ గా తీసుకోకండి. ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా మోస్ట్లీ అవాయిడ్ చేయండి, పర్టికులర్ గా క్యాష్ లో ఉంటున్న నెంబర్ ని. అండ్ నేను యుఎస్ కు సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా కూడా వచ్చింది, అది ఇన్ఫాక్ట్ వీక్ గా వచ్చింది. రీటైల్ సేల్స్ డేటా వీక్ గా రావడం మార్కెట్స్ కి పాజిటివ్ కదా, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారేమో అని. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది, అది కొంత స్ట్రాంగ్ గానే వచ్చింది, కానీ అదంతా మార్కెట్ పట్టించుకోదు. రీటైల్ సేల్స్ డేటా ఇంపార్టెంట్, అది వీక్ గా రావడం యుఎస్ మార్కెట్స్ కి పాజిటివ్. బట్ అలా అని నిన్న యుఎస్ మార్కెట్స్ భారీగా ఏం పెరిగిపోలేదు, జస్ట్ ఫ్లాట్ టు కొంత పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఇవాళ యుఎస్ మార్కెట్స్ ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రేపటి ఎక్స్పైరీకి వితౌట్ యుఎస్ ఇంపాక్ట్ మనం, యుఎస్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ మనం ఎంటర్ అవుతున్నట్టు. అండ్ ప్రెసెంట్ ఇవాళ మార్కెట్ పెరిగినా విక్స్ కూడా పెరుగుతూ ఉండడం, ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మార్కెట్ రేంజ్ బౌండ్ అయితే ఉండదని ఎలా మనకి సంకేతాలను అయితే ఇస్తూ ఉంది. కాబట్టి నేను ఎప్పుడు రేంజ్ నిఫ్టీలోనే చెప్తాను, బ్యాంక్ నిఫ్టీలో చెప్పను. నాకు తెలుసు బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి మూవ్స్ నే ఇస్తుందని. అంటే ఇప్పుడు మొన్న మాట్లాడుకున్నాను కాదు, గత చాలా నెలల నుంచి నేను చెప్పలేదు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పరంగా, బికాస్ అది ఒక సింగిల్ స్పేస్ అండ్ ఎఫ్ఐఎస్ కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న స్పేస్. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నా అలానే వెళ్తుంది కిందకి, వాళ్ళు వస్తున్నా అలానే వస్తుంది పైకి. అక్కడ రేంజ్ మాట్లాడుకొని మనం పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి నిఫ్టీ రేంజ్ ని డిస్కస్ చేస్తుంటాను, అక్కడ వరకు ఏ ఇబ్బంది రాలేదు మనకి ఇవాళ. అండ్ ప్రాబబ్లీ అప్కమింగ్ టైమ్స్ లో కూడా అంత స్ట్రాంగ్ ఇబ్బంది మనకి నిఫ్టీలో పెట్టదు. అండ్ కమింగ్ డేస్ లో కూడా ఎవరైనా రేంజ్ బౌండ్ యాక్టివిటీ కూడా కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్డ్ గా ఉండండి. ఫిన్ నిఫ్టీ కూడా రిస్కే, ఫైనాన్షియల్ స్పేస్ లో బ్రేక్అవుట్ సైన్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నెసరిగా రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా ఆ స్పేస్ లో మీరు టచ్ చేయకండి. అండ్ కమింగ్ టు ఫర్దర్ మార్కెట్ మూవ్, నేను చెప్పింది ప్రీవియస్ గా చెప్పిందే, సేమ్ ఇప్పుడు చెప్తున్నాను. 23,240 అబో నిఫ్టీని నేను 23,750-770 దగ్గరగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంత రెసిస్టెన్స్ ని మళ్ళీ టువర్డ్స్ 23,500 ఎక్స్పెక్ట్ చేస్తూ, మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయ్యాక 24,200, ఇది నేను ఫైనల్ గా మార్కెట్ పరంగా కమింగ్ డేస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న డైరెక్షనల్ మూవ్, అంటే అప్ సైడ్ కి బులిష్ గా చూస్తున్నట్టు. సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే మరి వ్యూ రాంగ్ అయితే అది ఎప్పుడు రాంగ్ అవుతున్నట్టు. 23,000 మార్క్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవుతుంటే నా వ్యూ రాంగ్ అని నేను ఒప్పుకుంటాను. బట్ అక్కడ వరకు కూడా కాదు, 23,240 బ్రేక్ అయితే ఒక్కసారి మనం అసెస్మెంట్ ని చేద్దాం, ఎందుకు ఆ లెవెల్ బిలో బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది, ఏదైనా ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం ఏమైనా వ్యూ ని మార్చుకోవాలా, లాజిక్ ని అలానే ఉంచొచ్చా అనేది అసెస్మెంట్ ని, ఫస్ట్ అసెస్మెంట్ ని 23,240 బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవుతున్నప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అట్లీస్ట్ అప్పటి వరకైనా, ఆ లెవెల్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయ్యేంత వరకైనా నేనైతే మార్కెట్ లో అన్నెసరీగా నెగిటివ్ సైడ్ థింక్ చేయాలని కూడా షార్ట్ సైడ్ కి వెళ్ళిపోదాం, మార్కెట్ ఫాలో అవుతుంది జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగిందని అయితే నేను థింక్ చేయను. నేను రాంగ్ అయితే నా వ్యూని మార్చుకోవడానికి రెడీగా ఉంటాను, బట్ నాకు ఆ క్లియర్ సిగ్నల్స్ కనిపించిందే అగేనెస్ట్ వ్యూ నేను మార్కెట్ రిలేటెడ్ గా తీసుకోలేను. కాబట్టి ఒకవేళ ఎవరైనా అలా తీసుకుంటుంటే ఒకటికి రెండు సార్లు మీ లాజిక్స్ ని అండ్ వీలైతే ప్రాపర్ హెడ్జింగ్ అండ్ ప్రాపర్ స్టాప్ లాసెస్ తోనే వాటిని ఎగ్జిక్యూట్ చేయండి. బికాస్ మీ వ్యూ రైట్ అవ్వచ్చు, నేను రాంగ్ అవ్వచ్చు, బట్ డైరెక్షన్ కి అగేనెస్ట్ గా వెళ్తున్నారు కాబట్టి జాగ్రత్త. ఇంతకు మించి నేను మీకు చెయ్యొద్దు, ఇట్లా వద్దు, అట్లా వద్దు అని ఇంకెంతకు మించి నేను చెప్పలేను. అగేనెస్ట్ గా చేస్తుంటే కొంత జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటాని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డేటా మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ జొమాటో ఇలా పెరగడానికి ప్రధానమైన కారణం, జొమాటో వాళ్ళు పేటిఎం కి సంబంధించిన టికెటింగ్ బిజినెస్ ని అక్వైర్ చేస్తారనే ఇలా అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ దీని రిలేటెడ్ గా ఏదైతే జొమాటోకి సంబంధించిన గోట్ ఆఫరింగ్ బిజినెస్ సెగ్మెంట్ ఉందో దానికి ఇది అలైన్ అవుతూ ఉంది కాబట్టి, అండ్ అక్విజిషన్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే జరుగుతుందని ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటా ప్రకారం వీళ్ళకి అర్థం అవుతుందని. కాబట్టి కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, బై రేటింగ్ ఉంచుతూ టార్గెట్ 250 గా ఇస్తున్నట్టు యూబీఎస్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ మూవడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ ఇవాళ మీరు ఫర్టిలైజర్ స్టాక్స్ ని చూసారంటే చాలా వరకు స్టాక్స్ ఇవాళ మీకు బాగానే పాజిటివ్ లో మూవ్ అయింటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 5%, 10% అబో దగ్గరగా కూడా చాలా వరకు స్టాక్స్ లో మనకి మూవ్ అయితే కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం జిఎస్టీ ఫిట్మెంట్ కమిటీ వాళ్ళు ప్రెసెంట్ ఫర్టిలైజర్స్ మీద ఉంటున్న 5% జిఎస్టీని తొలగించాల్సిందిగా జిఎస్టీ కౌన్సిల్ కి రికమెండేషన్ అయితే చేశారు. సో ఇది జస్ట్ ఫిట్మెంట్ కమిటీ ఒక వ్యూ మాత్రమే, ఇది గవర్నమెంట్ ఒక డెసిషన్ కాదు. దీన్ని తీసుకొని జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఫర్దర్ గా డెసిషన్ అయితే
అయితే తీసుకుంటారు. ఇఫ్ ఆ డెసిషన్ లో ఈ ఫర్టిలైజర్స్ మీద జిఎస్టీని తీసేస్తున్నారని అప్డేట్స్ వస్తుంటే మాత్రం అది పాజిటివ్ అవుతుంది. అండ్ ఇదేనే కాదు, చెప్పాను కదా కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని. అందులో ప్రధానంగా రూరల్ ఏరియాస్ లో బీజేపీ గవర్నమెంట్ కి పెద్దగా మ్యాండేట్ స్ట్రాంగ్ గా రాలేదు కాబట్టి వాళ్ళని కొంత ఇంప్రెస్ చేసే ప్రయత్నం మోడీ గారి గవర్నమెంట్ ఈసారి చేస్తున్న మోస్ట్లీ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ అందించేలా, తద్వారా ఈ ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి కూడా బెనిఫిట్ ఉండేలా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దానికి తోడు మాన్సూన్స్ బాగుంటే అది ఫర్దర్ గా ఈ పర్టికులర్ సెక్టర్ కి బూస్ట్ అయితే ఇస్తుంది. టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లేని లేదు సెక్టర్. ఒకవేళ స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళు కోరమండల్ ఇంటర్నేషనల్, ఆర్సీఎఫ్, దీపక్ ఫర్టిలైజర్స్ ఈ స్టాక్స్ ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ వడాఫోన్ గ్రూప్ ఉంది కదా, వడాఫోన్ ఐడియా ఒక వన్ ఆఫ్ ద ప్రమోటర్ వడాఫోన్ వాళ్ళు, వాళ్ళు ఇండస్ టవర్స్ లో వాళ్ళకుంటున్న వాటాలో నుంచి 18% దగ్గరగా వాటాని ఫస్ట్ అయితే $1.1 billion కి సెల్ చేస్తున్నారు. జస్ట్ 10% వాటా సెల్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ వచ్చాయి. బట్ దాని తర్వాత 18% కి దాన్ని పెంచి టోటల్ గా 15,300 crores కి విలువ చేసే ఇండస్ టవర్స్ కి సంబంధించిన షేర్స్ ని వడాఫోన్ గ్రూప్ వాళ్ళు సెల్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ ఇందులో భాగంగా ఎయిర్టెల్ వాళ్ళు 1% స్టేక్ ని, ఆ 18% నుంచి 1% స్టేక్ ని ఎక్వైర్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇంకొక 17% స్టేక్ దగ్గరగా ఇతర మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇండస్ టవర్స్ లో స్టాక్స్ ని కొనుక్కుంటున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. బట్ ఎవరు వాళ్ళు, ఆ ప్లేయర్స్ నేమ్స్ ఏంటనేది మనకి ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్ బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక బిగ్ బ్లాక్ డీల్, ఆల్మోస్ట్ 15,300 crores విలువ చేసే బ్లాక్ డీల్. లెట్స్ సీ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని. ఒక బిగ్ డిస్కౌంట్ లోనే సెల్ చేశారు, 310 rupees లోయర్ ఫ్లోర్ ప్రైస్ పెట్టారు. బట్ క్లోజింగ్ పాయింట్ కదా రికవర్ అవుతూ 334 దగ్గరగా జస్ట్ 3% ఫాల్ తో ఇండస్ టవర్స్ క్లోజ్ అవుతుండడం కూడా ఓవరాల్ గా ఈ స్టాక్ రిలేటెడ్ గా ఎంత డిమాండ్ ఉందన్నది. ఎస్ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది బట్ స్ట్రాంగ్ డిమాండ్ ఉండే తప్పించి ఇంత పెద్ద బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేశాక ఇంతలా 3% లోనే క్లోజ్ అవడం అనేది డెఫినెట్లీ స్టాక్ పరంగా పాజిటివ్ గానే చూడాలి. సో వడాఫోన్ ఐడియాలో వన్ ఆఫ్ ద ప్రమోటర్ గ్రూప్ అనే వడాఫోన్ వాళ్ళు 18% వాటా నమ్ముతుంటే 1% ఎయిర్టెల్ వాళ్ళు కొన్నారు. రిమైనింగ్ 17 రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్, ఎఫ్ఐఎస్, డిఎస్ అండ్ ఇతర ప్రామినెంట్ ప్లేయర్స్ అక్వైర్ చేస్తుంటారు. అది ఎండ్ ఆఫ్ ద డే మనకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఈ జిఎస్టీ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ కొంత ఎక్కువగా ఉంది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఉంది కదా, లైక్ ఇవాల్టి నుంచి ఏదైనా కొత్త తీసుకొచ్చారనుకోండి, ఒక రూల్ ని తీసుకొచ్చారనుకోండి, అది ఇవాల్టి నుంచి అప్లై అవ్వాలి కానీ గతంలో ఉంటున్న వాటికి కూడా అప్లై చేసి అప్పటి దానికి కూడా ట్యాక్స్ ఇవ్వండి అనడగా రెట్రోస్పెక్టివ్ అవుతుంది. ఫార్వర్డెడ్ గా ఉండాలి, ఏదైనా ఒక రూల్ తీసుకొస్తే నెక్స్ట్ వస్తున్న వాటికి అప్లై అవ్వాలి. బట్ రెట్రోస్పెక్ట్ చేసి మరీ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడం చాలా వరకు మనకి అప్లై అవ్వదు. కానీ డెల్టా కాప్ అండ్ ఈ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ గాను గేమింగ్ రిలేటెడ్ గాను ఉన్న కంపెనీస్ పై రెట్రోస్పెక్టివ్ గా కూడా వెళ్లి గతంలో మీరు చేసిన వాటికి కూడా ఇలా ఇలా ట్యాక్స్ ని చేంజ్ చేస్తున్న ట్యాక్స్ రూల్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మీరు మాకు ఇన్ని వేల కోట్లు కట్టాలని గవర్నమెంట్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు వీళ్ళకి నోటీసులు పంపించారు కదా, దాని రిలేటెడ్ గా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని. ఆ నిర్ణయం ప్రకారం రెట్రోస్పెక్టివ్ గా వెనక్కి వెళ్లి క్యాల్కులేట్ చేసిన ట్యాక్స్ ని క్యాన్సిల్ చేసుకుంటారనే ఇలా మార్కెట్ లో వస్తున్న స్పెక్యులేషన్స్ తో ఇవాళ రైజ్ అయింది. బట్ అది ఎంతవరకు నిజం, నిజంగా గవర్నమెంట్ అలా స్టెప్ తీసుకుంటుందా లేదా చూడాలి. ఒక టైంలో తీసుకుంటారు కాబట్టి స్టాక్ పెరుగుతుందనే డేటా కనిపించింది, ఇంకొక టైంలో అలాంటిదే ఉండకపోవచ్చు అనేలా డేటా కనిపించింది. అల్టిమేట్ గా ఫైనల్ అప్డేట్ ఏం లేదు కానీ వీళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అన్న దాన్ని అయితే మార్కెట్ స్ట్రాంగ్ గా నమ్మింది కాబట్టి 11% దగ్గరగా ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ అయింది. అప్కమింగ్ టైమ్స్ లో అలా జరగకపోతుంటే, అంటే నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పాయింట్ లో జరగకపోతుంటే, దాని అది డిసప్పాయింట్మెంట్ కూడా క్రియేట్ చేస్తుందనే విషయాన్ని షేర్ హోల్డర్స్ అండ్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు గమనించాలి. సో నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళకి ఏమాత్రం బెనిఫిట్ ప్రొవైడ్ చేయకుండా జీరోలో వదిలేసినా దాని అది స్టాక్స్ పరంగా నెగిటివ్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, కొన్ని ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటా ప్రకారం ఏస్ వాళ్ళతో జపాన్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మేకర్ ఉన్నారు. వీళ్ళు కూడా అలాంటి మేకరే, ఏస్ వాళ్ళు కూడా. బట్ జపాన్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మేకర్ వాళ్ళు కూడా ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏస్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారనే ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ సడన్ గా సెకండ్ హాఫ్ లో ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్నది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా టైం బ్యాక్ నుంచి మీరు యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ డీల్ అని, దానికి మ్యాక్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఉంటున్న లింక్ అని వింటూ వస్తూ ఉండింటారు. అండ్ ఇప్పుడు కూడా మీకు కొన్ని అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఫర్దర్ గా మ్యాక్స్ లైఫ్ లో 0.98% దగ్గరగా వాటాని 336 crores దగ్గరగా అక్విజిషన్ చేస్తున్నట్టు. సో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మోస్ట్లీ మీరు వినే ఉంటారు కదా మార్కెట్స్ లో. బట్ ఈ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటి, ఈ మ్యాక్స్ లైఫ్ ఒక హోల్డింగ్ కంపెనీ. ఇప్పుడు జరగబోతున్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వీళ్ళ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో మ్యాక్స్ లైఫ్ ని ప్రమోట్ చేసుకుంటూ, అందులో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి మ్యాక్స్ లైఫ్ లో అక్విజిషన్ చేసుకుంటూ వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ మ్యూచువల్ గా బెనిఫిట్ ని పొందే ప్రయత్నం యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న ఈ మ్యాక్స్ లైఫ్ ని స్లోగా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా వాటా నమ్మడం ద్వారా వీళ్ళకి మనీ వస్తుంది. అది పక్కన పెడితే బిజినెస్ కూడా వీళ్ళకి కొంత మేర అంతా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎంత ఉంది,
0.98% వాటా. ఇప్పుడు చేస్తున్న అక్విజిషన్ తర్వాత కూడా టోటల్ గా వాళ్ళ దగ్గర ఉంటున్నది 19.99%, అంటే రఫ్ గా 20%. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ దగ్గర కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. కాబట్టి ఆన్ గోయింగ్ మ్యాక్స్ లైఫ్ త్రూ యాక్సిస్ బ్యాంక్ గ్రో అవుతూ ఉంటే ఇండైరెక్ట్ గా వీళ్ళకి కూడా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వాల్యూ ఉంటుంది. బట్ ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ అక్విజిషన్ అయిపోతే 0.98% నెక్స్ట్ 2-3 మంత్స్ లో అక్విజిషన్ అయిపోతుంది అంటున్నారు. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ఈ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మ్యాక్స్ లైఫ్ లోకి మర్జ్ అయిపోతుంది. వీళ్ళైతే రీస్ట్రక్చరింగ్ చేస్తారంటున్నారు. ఈ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యాక్స్ లైఫ్ లోకి మర్జ్ అయిపోయి మనకి మ్యాక్స్ లైఫ్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని డైరెక్ట్ గా ప్లే చేస్తున్నట్టు ఉంటది. ఈ హోల్డింగ్ కంపెనీ మ్యాక్స్ లైఫ్ లోకి మర్జ్ అవుతుండడం ఇది ఒక బిగ్ ఇంపార్టెంట్ సినారియో ఈ పర్టికులర్ కంపెనీ పరంగా. సో అప్పుడు ఎన్ని స్టాక్స్ ఈ కంపెనీలో హోల్డ్ చేస్తుంటే మ్యాక్స్ లైఫ్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది అన్నది మనకి ఇంకా ది రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా అప్డేట్స్ చేస్తున్నప్పుడు అర్థం అవుతుంది. బట్ ఇది ఒక ఈవెంట్ ఉందన్న విషయం. మ్యాక్స్ లైఫ్ లిస్టింగ్ ఉంటుంది, దానికి ముందు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక మర్జర్ ఉంటుంది మ్యాక్స్ లైఫ్ లో అన్న విషయం మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్స్, వాటిల్ని ప్రాసెసింగ్ చేసే సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఒక ప్రొప్రియేటరీ AI ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డేటామాటిక్స్ వాళ్ళకి, దాని పరంగా వీళ్ళకి పేటెంట్ గ్రాంట్ అయినట్టు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో కాంప్లెక్స్ అన్స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్స్, పర్టికులర్ గా లీగల్ డాక్యుమెంట్స్ కానీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, మెడికల్ ఇమేజెస్ కానీ, డ్రాయింగ్స్, గ్రాఫ్స్, ఈమెయిల్స్, ఏవైనా సరే వీళ్ళు ఇక్కడ నుంచి అనాలిసిస్ చేసి మనం అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేలా కూడా వీళ్ళ AI పవర్డ్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. కాబట్టి ప్రాబబ్లీ దీని ఒక డిమాండ్ స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో ఉంటాయి. బికాస్ దీనికి ఏదైనా సబ్స్క్రిప్షన్ పెట్టినా, ఏదైనా మోడల్ లో వీళ్ళు దీన్ని మానిటైజ్ చేసినా వీళ్ళకి మంచి రెవెన్యూ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ని వాళ్ళు రివార్డ్ చేసింది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో వీళ్ళు దీని ఎలా ఫర్దర్ గా మానిటైజ్ చేస్తారని. నెక్స్ట్ గెట్ రెడీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు ఇంకొక డివిడెండ్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నారు. 26 జూన్ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి డివిడెండ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ జరిగింది ఇవాళ. అందులో JLR రిలేటెడ్ గా గైడెన్స్ రెవెన్యూ పరంగా పెంచారు, మార్జిన్స్ పరంగా 8.5% FY25 ఉంటున్నది కాస్త 26 కి 10% తీసుకొచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచారు, క్యాష్ ఫ్లోస్ అలానే మెయింటైన్ అవుతాయన్నారు. ఓవరాల్ లాంగ్ టర్మ్ విజన్ ప్రీవియస్ గా చెప్పిన దానికంటే బెటర్ గా FY26 రిలేటెడ్ గా ఇంకా బెటర్ గా ఉంటుందని ఇలా JLR అప్డేట్స్ చేస్తుండడం టాటా మోటార్స్ పరంగా పాజిటివ్. దీంతో పాటు వీళ్ళ కమర్షియల్ వెహికల్ ప్రైజెస్ ని కూడా July 1st నుంచి పెంచబోతున్నట్లు, 2% అక్రాస్ ద రేంజ్, 2% దగ్గరగా పెంచబోతున్నట్లు. కమోడిటీ ప్రైజెస్ చాలా టైం బ్యాక్ పెరిగాయి కదా, అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా పెరుగుతున్నాయి, దాన్ని ఆఫ్సెట్ చేయడానికి వీళ్ళు ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా వాళ్ళు, విరాట్ కోహ్లీ గారు మీరు రెగ్యులర్ గా చూసే బ్రాండ్ ఏంటి రాంగ్ కదా, అసలు ఈ బ్రాండ్ నే కదా విరాట్ కోహ్లీ గారు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన పేరెంట్ కంపెనీ యూనివర్సల్ స్పోర్ట్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి రాంగ్ తో పాటు ఇంకొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి బట్ మేజర్ బ్రాండ్ రాంగ్. దాని రిలేటెడ్ గా ఆదిత్య బిర్లా డిజిటల్ ఫ్యాషన్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు, ఇది ఆదిత్య బిర్లా లిస్టెడ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ కంపెనీ యొక్క హోలీ ఓన్డ్ సబ్సిడరీ, వాళ్ళు యూనివర్సల్ స్పోర్ట్ బిజినెస్ వాళ్ళతో టైఅప్ ని కుదుర్చుకున్నారని, ఒక బైండింగ్ ఆఫర్ ని కుదుర్చుకున్నారని. అందులో ఫస్ట్ కొంత వాటాని ఎక్వైర్ చేస్తూ మెజారిటీ వాటాని ఎక్వైర్ చేయడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు అలౌ చేయాలని కూడా ఒక డీల్ ని కుదుర్చుకుంటున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ అండర్ లో ఉంటున్న ఆదిత్య బిర్లా డిజిటల్ ఫ్యాషన్ వెంచర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. ఇంకొక బ్రాండ్ ని కూడా వీళ్ళు అండర్ లోకి తీసుకొస్తున్నట్లు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ వాళ్ళు అండర్ లోకి తీసుకొస్తున్నట్లయితే మనకి అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. ప్రాబబ్లీ రేపు PNB హౌసింగ్ రిలేటెడ్ గా ఎవరైనా ట్రేడ్ చేస్తున్న జాగ్రత్త, ఎందుకంటే రేపు బ్లాక్ డీల్ జరగబోతుంది. జనరల్ అట్లాంటిక్ వాళ్ళు 4.2% వాటా నమ్మబోతున్నారు, 773 రూపీస్ పర్ షేర్ లెక్కన 8% డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి ప్రాబబ్లీ స్టార్టింగ్ కొంత ఫాల్ కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుంచి కూడా స్టాక్ పెరిగింది అనుకోండి, దాని అర్థం కమింగ్ టైమ్స్ లో ఇంకా బాగా పెరుగుతుందని పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఆ బ్లాక్ లో ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టు. సో బ్లాక్ ని బట్టి కూడా, బ్లాక్ తర్వాత స్టాక్ రియాక్షన్ ని బట్టి కూడా కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఎలాంటి డిమాండ్ బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఉంటుందని ఒక ఎస్టిమేట్ మనకు దొరుకుతుంది. కాబట్టి రేపు జాగ్రత్త. PNB హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా స్టార్టింగ్ లో మనకి 4.2% వాటా బ్లాక్ లోకి అయితే రాబోతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ వచ్చింది చూసారా, ఫాలో అవుతూ ఈ జోన్ ఇది ఇంపార్టెంట్, 23,450 to 23,430 చూడండి, ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్ జోన్. ఆ జోన్ లో మీకు సపోర్ట్ మంచిగా ఉండొచ్చు. ఈ బ్రేక్ అయితే 23,370 ఆ బిలో 23,240 to 23,260 ఈ జోన్ దగ్గర కనిపిస్తుంది. అప్ సైడ్ 23,580 అబో 23,630 అండ్ అబో అయితే 23,690. నేనైతే అక్కడ వరకే డ్రా చేశాను, ప్రాబబ్లీ ఇక్కడే ఉంటుంది రేంజ్ లో అని. నేను మీకు రేపు కొత్త లెవెల్స్ అయితే ఒకవేళ ఈ జోన్స్ అబో వస్తుంటే అందిస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా నేనేమి ఇప్పుడు డ్రా చేయలేదు, బికాస్ వన్ డైరెక్షనల్ గా వచ్చిన మూవ్ కదా, దీన్ని బేస్ చేసుకుంటే లెవెల్స్ చాలా దూరం వెళ్ళిపోతాయి. సో ఒక 2-3 డేస్ కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయించా, లేదు మళ్ళీ సడన్ గా బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుందని చూడాలి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేట్ అవుతూ డౌన్ సైడ్ కి వచ్చింది అనుకోండి, దెన్ ఈ జోన్ అంటే ఇప్పుడు మీ ముందే డ్రా చేస్తున్నాను, ఈ జోన్ మీరు ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే చూడొచ్చు. అండ్ ఇది ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూడొచ్చు. ఇదైతే టెంపరీ లెవెల్స్ గా ఇలా ఉంచండి. 1 or 2 days నాకు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే ఈ లెవెల్స్ ని ఇలా ఉంచాలా లేకపోతే ఇంకేదైనా కొత్త లెవెల్స్ ని యాడ్ చేయాలని చూద్దాం. ఇప్పుడైతే ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం మూవ్ అయ్యాం. లేటర్ పివోట్ పాయింట్స్ అండ్ ట్రెండ్ లైన్ ఎక్స్టెన్షన్స్ రిలేటెడ్ గా ఏ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ని చూసి మనం డ్రా చేసుకుంటామో వాటిని బట్టి నేను మళ్ళీ ఫర్దర్ గా లెవెల్స్ ని కూడా చేంజ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ లెవెల్స్ ని ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 51,250, బిలో 51,000 ని, అప్ సైడ్ 51,880 అరౌండ్ ప్రాబబ్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే యాక్ట్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు రేంజ్, నిఫ్టీ రేంజ్ అయితే సేమ్ గానే మెయింటైన్ చేస్తున్నాను, 23,200 to 23,800, ఈ 600 point రేంజ్ మార్కెట్ రేంజ్ గా అయితే గమనిస్తున్నాను. ఒకవేళ 700 and 750 అబౌవ్ కానీ క్లోజ్ అవుతుంటే దెన్ అగైన్ ఈ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ నిఫ్టీలో అంత స్ట్రెంత్ ఏం లేదు, బ్యాంక్ నిఫ్టీలోనే ఉంది కాబట్టి ప్రాబబ్లీ నిఫ్టీలో మనం అంత యాక్టివ్ గా చేంజ్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ రాదనుకుంటున్నాను. లెట్స్ సీ, 23,200 to 23,800 ఇది నిఫ్టీ పరంగా నేను గమనిస్తున్న రేంజ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.